ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో 38% వ్యవసాయ భూమి ఎడారి భూమిగా తయారైపోయింది గడిచిన 20 సంవత్సరాల్లో. పాలు పరిపూర్ణ ఆహారం అని పుస్తకాల్లో రాయటం, కాల్షియం దొరుకుతుందని చెప్పటం, ఇవన్నీ అబద్ధాలు. అరే ఆహారం అంటే ఏమిటి అని గడిచిన 50 సంవత్సరాల్లో మనం నెగిటివ్గా ప్రయాణం చేస్తున్నామని ఇంతవరకు ఏ విజ్ఞానికి తలకపోవట్లేదు. ముందు ఇనుప పెన్నెల మీద దోశలు వేసుకునేవాళ్ళు, 100 సంవత్సరాలైనా ఆ ఇనుప పెన్నె మా తాతది, మా తాత మా అవ్వ అవ్వకి చర్యని చూసుకుని, ఇప్పుడు నాన్ స్టిక్ 6 నెలలు వేసాలకు అది స్టిక్కింగ్ అవుతుంది, పక్కన పారేయండి. ఆ స్టిక్కింగ్ అంతా ఎక్కడ పోయింది? పొట్టలోకి పోయింది. పొట్టలోకి పోయి అట్టుకుంటుంది ఆ పాలిమర్ అంతా. టైప్ 2 డయాబెటీస్, టైప్ 3 డయాబెటీస్, ఇప్పుడు టైప్ 3 అని వచ్చింది. టైప్ 1, టైప్ 2, టైప్ 3 అంట. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి వచ్చేదాన్ని టైప్ 3 డయాబెటీస్ ఉంది. అది ఉండొచ్చు లేకపోతే ముందుకు పోవచ్చు. వీళ్ళు చెప్పాల్సింది ఇంతే. ప్రతి టీవీలో కింద స్క్రాలింగ్, ప్లీజ్ స్టాప్ మిల్క్. 6 నెలల్లో మొత్తం ప్రపంచంలో ఉన్న ఆసుపత్రుల్లో 90% మనం క్లోజ్ చేయొచ్చు. అందరికీ నమస్కారం. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. హైమా కిరణ్ గారు గడిచిన 2-3 సంవత్సరాలుగా ఈ సిరిధాన్యాల ప్రస్థానంలో పాలు పంచుకోవడం కాకుండా తన వంతుగా చాలా ఉత్సాహంతో, చైతన్యంతో వంటల్ని తయారు చేయటమే కాకుండా తను ఒక టీంను కట్టుకొని అనురాధ గారు మరియు సాయిలత గారు అని హైదరాబాద్లో ఉన్నారు, వీళ్ళు ముగ్గురు కలిసి చాలా అచ్చుకట్టుగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. దానికి తోడు పద్మశ్రీ వెంకటేశ్వరరావు గారు రైతు నేస్తం తరఫున దాన్ని అందరికీ అందజేసేట్టు పాటు పడుతున్నారు. వీళ్ళిద్దరికీ, అంటే ఈ బృందానికి, రైతు నేస్తంకి నా అభినందనలు మరియు ధన్యవాదాలు. మనం దెబ్బతిన్నది ఈ ఆధునిక విజ్ఞానం పేరుతో, ప్రగతి అనే పేరుతో ముందుకెళ్తున్నామనే ఒక భ్రమతో. 2 రకాలుగా దెబ్బతిన్నాం. మొత్తం ప్రపంచమంతా దెబ్బతింటుంది, ముఖ్యంగా మన భారతదేశం ఇంకా ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే మన దేశంలో జనాభా ఎక్కువ, స్థలం తక్కువ. అంటే మన భూమి మళ్ళీ 20 సంవత్సరాలు దాన్ని నాశనం చేస్తారు, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తారు 20 సంవత్సరాలు. సో ఈ 40 సంవత్సరాల్లో మొదట వదిలిపెట్టిన భూమి మీరు ఏమి చేయకుండా ఉంటే అదంతకదే మళ్ళీ బాగైపోతుంది, అదంతకదే బాగైపోతుంది. ఎవరు ఏమి చేయాల్సిన పని లేదు. కానీ మనకు ఆ రకమైన వ్యవస్థ లేదు. ఇప్పుడు మనం ఇక్కడ భూమి పాడు చేసామంటే ఇంక పాడైపోయినట్టే అది. ఎందుకంటే దాన్ని మళ్ళీ వాడుకునేంత, వాడకుండా వదిలేంత స్థితి లేదు మనకి. మనం జనాభా ఎక్కువ, భూమి ఇంతే ఉంది. అంటే ఒకసారి భూమి పాడైపోయిందంటే ఇంకా అది పాడైపోయినట్లే మనకి. మళ్ళీ వేరే భూమికి వెళ్తాం, మళ్ళీ ఈ భూమి పునశ్చేతనం అయ్యేదానికి వీల్లేదు, వేరే దానికి వాడేస్తాం. రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలైపోయి, అంటే మనం జనాభా ఎక్కువ ఉన్నాం, 6 రెట్లు ఎక్కువ ఉన్నాం. ఇప్పుడు చైనా ఉంది, వాళ్ళకి మనకంటే భూమి 4 పట్లు 5 పట్లు ఎక్కువ ఉంది. అంటే దే ఆల్ కెన్ అఫోర్డ్ టు లూజ్ దేర్ ల్యాండ్ అండ్ స్టిల్ మేక్ థింగ్స్ హ్యాపెన్. మనకు ఆ వ్యవస్థ లేదు. అంటే మనం పాడయ్యామంటే ఇంక పాడయ్యామని. ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో 38% వ్యవసాయ భూమి ఎడారి భూమిగా తయారైపోయింది గడిచిన 20 సంవత్సరాల్లో. ఈ శాస్త్రజ్ఞులు, విజ్ఞానులు, ఈ యూనివర్సిటీలు, ఈ రాజకీయ నాయకులకు దీని గురించి ఒక్క నయా పైసా పట్టింపు లేదు. 38% భూమి ఎడారి భూమి అయిందంటే మనం అందరం మొదటి పేజీల్లో ప్రతిరోజు రాసుకుంటూ కూర్చోవాలి ఈ విషయం.
ప్రతిరోజు రాసుకుంటూ కూర్చుంటే కానీ దాని గురించి మనం పట్టించుకోవట్లేదు. అంటే ఎందుకు ఎరారి భూమి అయింది? మనం పండిస్తున్న ఈ పంటల వల్ల, ఈ పండిస్తున్న పద్ధతుల వల్ల ఎడారి భూమిగా తయారవుతుంది. పల్లె పల్లెల్లో భూముల్లో నిస్సారం ఎక్కువైపోయి ఎడారి భూములు తయారవుతున్నాయి. గడిచిన 40 సంవత్సరాల్లో ఈ ఎరువులు, నీళ్లు కట్టడం, సాగుబడి చేయటం, క్రిమి కీట కలుపు నాశక మందు పదార్థాలని యథేచ్ఛగా విచ్చలవిడిగా వాడి హరిత విప్లవం అని చెప్పి అందరికీ కడుపు నింపాలి అని ఒక పెద్ద నినాదంతో ఈ బియ్యము, గోధుమల్ని అక్కున చేర్చుకొని మిగిలిన ధాన్యాలన్నింటినీ నిర్నామం చేసుకొని ఈ విజ్ఞానులు చేసిన సాధన ఇంతే, ఇంకేమీ లేదు. ఆ ఎన్నిక సమయంలో ఏ ధాన్యాలను ఎంచుకోవాలి అనేదే తప్పు చేసేసారు. ఈ ధాన్యాన్ని తింటున్నాము. గడిచిన 40-50 సంవత్సరాల్లో ఎంత మోసం జరిగిందంటే ఇప్పుడు అటవీ జాతులకు కూడాను 1 రూపాయి పేరు బియ్యంతో అందరికీ అందజేసేసి అది వాళ్ళు కూడా తినేసి వాళ్ళకు కూడా ఈ రోగాలు వస్తున్నాయి. ఇలా అనేక రకాలైన ప్రయోగాలు పెద్ద ప్రమాణంలో జరిగినా కానీ ఇంకా ఈ విజ్ఞానులు, యూనివర్సిటీలు ఇది ఆహారం కాదురా బాబు, ఇది విషయం అని గుర్తించలేని మూఢస్థితిలో ఇంకా ఉన్నాం మనం. అంటే ఈ బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర, గుడ్లు ఈ రకంగా పారిశ్రామిక విధానంలో పెద్ద పెద్ద ప్రమాణంలో తయారు చేసుకుంటూ తినటూ మన భూముల్ని ఒకవైపు నాశనం చేసుకుంటూ ఇంకోవైపు అనేక రకాలైన రోగుల్ని పల్లెల నుంచి పెద్ద పెద్ద నగరాల వరకు భయంకరమైన రోగాల్ని, క్యాన్సరు, బుద్ధిమాంద్యము, ఎస్ఎల్ఈ, డయాబెటీస్, గ్యాంగ్రీను ఇలాంటి పెద్ద పెద్ద రోగాల్ని చిన్న చిన్న పిల్లలకి అంటపజేస్తున్నాం. 108 మంది పిల్లలకి ఇప్పుడు డయాబెటీస్ వచ్చేస్తుంది, జూనైల్ డయాబెటీస్ అని. మనం ఈ ఆహారం అనే పదానికి అర్థం తెలియకుండా వాణిజ్యీకరణం వైపు ఉంచుకొని, నేను చెప్పేది ఏంటంటే 2 రకాలుగా నాశనం, ఒకటి భూమి నాశనం అయింది, ఇంకొకటి మన ఆరోగ్యం పూర్తిగా మాయమైపోయింది. ఎవరికీ ఆరోగ్యం లేదు ప్రపంచంలో ఇప్పుడు, ఎవరికీ ఆరోగ్యం లేదు. 100 మంది డాక్టర్లను తీసుకోండి, ఎండి ఎంఎస్ డాక్టర్లని, 30 మందికి డయాబెటీస్ ఉంది. 100 మంది ఆటో డ్రైవర్స్ని తీసుకోండి, 30 మందికి డయాబెటీస్ ఉంది. 100 మంది స్వామీజీలను తీసుకోండి, 30 మందికి డయాబెటీస్ ఉంది. 100 మంది లెక్చరర్స్ని తీసుకోండి, డయాబెటీస్ ఉంది. అంటే అర్థమవుతుందా నేను చెప్పేది? ఎవరికి ఆరోగ్యం గురించి ఒకంత కూడా తెలియట్లేదు అని డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. బీపీ వచ్చింది, డయాబెటీస్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, రిమటిజం వచ్చింది, అన్నిటికీ వెళ్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మీకు ట్యాబ్లెట్ ఇస్తారు, తీసుకో అంటారు. ఎన్ని రోజులు సార్ అంటే లైఫ్ లాంగ్ అంటాడు. ఒక్కొక్క దానికి లైఫ్ లాంగ్ అంటాడు. బీపీ అంటే లైఫ్ లాంగ్ అంటాడు, ఇదంటే లైఫ్ లాంగ్ అంటాడు, అదంటే లైఫ్ లాంగ్. ట్యాబ్లెట్లు ఓ కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్తే ఇవన్నీ పనిచేయట్లేదు, 2 ఆపరేషన్ చేస్తామంటాడు. స్టంట్ అంటాడు, మోకాలు తీసేస్తాను రా అంటాడు, బై 1 గెట్ 1 ఫ్రీ అంటున్నాడు ఇప్పుడు. అంటే ఏమిటి, ఈ డాక్టర్లు మొత్తం వ్యవస్థలో ఒక్కొక్క డాక్టర్ అని కదా అందరూ, ద సిస్టమ్ హ్యాస్ మేడ్ దెమ్ ఈ టెక్నాలజీని, ట్యాబ్లెట్లను అమ్మే ఏజెంట్లుగా ఈ డాక్టర్లను మార్చేశారు. మీకు బాగవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. ఇంతవరకు ఒక్క డాక్టర్ ఒక్క డయాబెటీస్ పేషెంట్ బాగా చేయలేదు, పీరియడ్. ఇంట్లో డిస్కషన్లే లేదు ఇక్కడ. ఒక్క డాక్టర్ బీపీ పేషెంట్ని బాగా చేయలేదు, పీరియడ్, డిస్కషనే లేదు. ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉండు అంతే, లైఫ్ లాంగ్ తీసుకో. అప్పితప్పి దీన్ని తీసుకో, నువ్వు నీ భార్యనైనా వదలొచ్చు కానీ ట్యాబ్లెట్ వదలొద్దు అని. అంటే ఈ స్థితికి దిగజారామని డాక్టర్లు నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నారు. ఎండి ఎంఎస్ 8 సంవత్సరాలు 5 కోట్లు 6 కోట్లు 8 కోట్లు ఖర్చు పెట్టి సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత అందరూ వైద్యుడు సేవ చేయాలి, ఏం సేవ చేస్తాడు? 7 కోట్లు ఖర్చు పెడితే ఏం సేవ చేస్తాడు? ఇట్స్ నాట్ ఫేర్ ఆన్ అవర్ పార్ట్ టు ఆస్క్ దెమ్ టు డూ ఫ్రీ సర్వీస్. అంత ఖర్చు పెట్టాడు అంటే ఆ సిస్టమ్ అలా తయారైపోయింది. ఇప్పుడు ఒక ఎండి ఎంఎస్ డాక్టర్ కావాలంటే కనీసం 2 కోట్లు 3 కోట్లు అయినా ఖర్చు పెడతారు. ఎందుకు అలా అయిందని ఒక్కడు అడగటం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.